హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రులా గుండె చెప్పుడు నేను మీ ఆర్జే కీర్తి వచ్చేసాను అనమాట మీ ముందుకి 5:30 to 6:30 మరి ఎవ్రీ డే మండే టు ఫ్రైడే నా షో ఉంటుంది కదా అండ్ నిన్న మనం ఎలాగో చెప్పుకున్నాం ఈ రోజు ఒక గెస్ట్ వచ్చేస్తారు అని చెప్పేసి గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు సార్తో మాట్లాడదాము హలో సార్ నమస్తే అండి హలో నమస్తే అమ్మా నమస్తే సార్ అండ్ లిజనర్స్ మనం వినబోతున్నాం అనమాట మరి జనసేన తరపు నుంచి జనసేనకు సంబంధించిన నాయకులు ఆయన ఉన్న నాలెడ్జ్ మన అందరం కూడా నేర్చుకోవాలన్నమాట ఆయనే తాతమ్మ శెట్టి నాగేంద్ర గారు నమస్తే సార్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే అమ్మా నమస్తే నమస్తే యా సార్ మీరు ఫస్ట్ టైం పిలవంగానే ఆన్ ఇయర్ లోకి వచ్చేసి మాట్లాడుతున్నారు సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు రాజకీయంలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎలా ఉంది యాక్చువల్గా నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని అమ్మ మెగా అభిమానిగానే నేను కళ్ళు తెచ్చాను అట్లా మెగా అభిమాని అయిపోయాను దాదాపు 30 ఇయర్స్ నుంచి ఆథరైజ్డ్ మెగా స్టార్ చిరంజీవి యువత అలాగే అఖిల భారత చిరంజీవి యువతలో అధికార ప్రతినిధిగా ఉన్నాను బ్లడ్ బ్యాంక్ అన్ని కార్యక్రమాల్లో టచ్ లో ఉంటాను మొట్టమొదట రాజకీయ జీవితం అంటే మా మేనమామ మా అమ్మ తమ్ముడు పసుపులేటి బ్రహ్మయ్య గారు అని ఆయన మాజీ మంత్రివర్యులు అమ్మ నాకు మేనమామ అవుతారు రాజంపేట నియోజకవర్గం కడప జిల్లాలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఆయనకు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అంటే మనకు అదే ఫస్ట్ రాజకీయం అంటే తెలియడం కానీ ఆయనకి టీడీపీలోంచి టికెట్ వచ్చింది నేనేం చేశానంటే నాకున్న విపరీతమైన మెగా అభిమానంతో రాజంపేటలో ఒక పెద్ద చిరంజీవి కటౌట్ మరియు మా మామయ్య కటౌట్ వేసి నేను నిలబెట్టాను ఫస్ట్ టైం నా పొలిటికల్ గా అంటే అందరూ అదొక వింత అయిపోయింది ఆశ్చర్యపోయారు చిరంజీవి గారు ఎందుకు వేశారు అని అంటే నేను అభిమానంతో వేశాను తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపన దానికంటే ముందు వారధి అని ఒక 500 మెంబర్స్ సీనియర్ ఫ్యాన్స్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చారమ్మా కర్నూలులో దాంట్లో బ్రహ్మారెడ్డి గారు అనే దగ్గర మొత్తం ఎలా ఉంటుంది ఏమి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ఒక సమస్యను ఎలా సాల్వ్ చేసే దానికి అట్లా అటన్నిటి మీద ట్రైనింగ్ జరిగింది ఒక 15 డేస్ ఆ ట్రైనింగ్ లో నేను టాప్3లో నేను ఒకనమ్మా మందికి ఇచ్చిన ట్రైనింగ్ లో అక్కడ నుంచి ప్రజారాజ్యంతో కంటిన్యూ అయినాను ప్రజారాజ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను అనంతపురం జిల్లా కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్నాను దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం కాంగ్రెస్ లో కూడా పిసిసి అధికార ప్రతినిధిగా పనిచేశాను తర్వాత మా అఖిల భారత చిరంజీవి యువత అంతా డిసిషన్ తీసుకొని మనం అందరం పవనన్నకు తోడుగా ఉండాలి అని చెప్పి ఒక పెద్ద మీటింగ్ పెట్టి పవనన్న గారిని పిలిచి ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మొత్తం జనసేన పార్టీలో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి జనసేన పార్టీలో ఉన్నాం ఎక్కడున్నా నాయకుడిని అనుసరిస్తూ పార్టీకి అంటే ఇంకా ఏమాత్రం తేడా లేకుండా పనిచేయడం మన ధర్మం సూపర్ సార్ చాలా బాగా చెప్పారు అయితే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ వచ్చేసారు రెడీగా మనం మాట్లాడదామండి హలో అండి నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు మేడం నా పేరు దినేష్ కుమార్ దినేష్ కుమార్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు విజయనగరం నుంచి అండి సార్ తో మాట్లాడండి తమ్ముడు దినేష్ కుమార్ గారు చెప్పండి తమ్ముడు అదే సార్ అంటే ఇప్పుడు మన లోకల్ పార్టీని ఏ విధంగా అంటే మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళలోనే పెద్దోళ్ళు ఎవరు లేరు సార్ అందరూ మాలాంటి యూత్ అయితే ముందుకి ఏ విధంగా వెళ్ళాలి పార్టీ తరఫున మంచి పనులు ఏ విధంగా కొంచెం సజెషన్స్ ఏమని చెప్తారేమోనని కానీ మీ మీరు అడిగిన ప్రశ్నలో చాలా బాగా పెద్దల మీద వినయ విధేయతలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తమ్ముడు మీరేమంటున్నారంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు సార్ సర్టన్ గైడెన్స్ లేదు అసలు మేము ఎలా ముందుకెళ్ళాలి అనేది మీ ప్రశ్న అవునా అవును సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే మన నాయకుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి లేనటువంటి దొరకనటువంటి ఉన్నతమైన నాయకుడు మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు మనకు దొరికాడు ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా యూత్ ను అట్రాక్ట్ చేస్తూ మీలాంటి వాళ్ళు యువత అంతా ఆయన అంటే ఎందుకు అంత అభిమానం అంటే అంత రియాలిటీగా ఉన్నాడు నాయకుడు ఇప్పుడు ఇంక నువ్వు పెద్దవాళ్ళు అంటున్నావు కాబట్టి ఆల్రెడీ
మనకందరికి పెద్దవాడు మన అధినాయకుడు సారే. చిన్న సామాన్యమైన విషయం నుంచి అక్కడి వరకు అత్యంత అద్భుతంగా మనతో కమ్యూనికేట్ అవుతున్నాడు సార్. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా మనకు వివరిస్తున్నాడు. మీరు మన జనసేన పార్టీ లైవ్లు కానీ ఏ విషయమైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సమస్య, మీరు విజయనగరం అన్నారు, విజయనగరంలో ఉన్న సమస్యల మీద కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడినాడు. ఆ ఏరియాలోనే మనకి ఇప్పుడు ఉద్దానం సమస్య కానీ ఇట్లా మీలాంటి వాళ్ళందరూ అసలు ఆయన ఆయన మనకు ఒక తెరిచిన పుస్తకం. ఇంక మనకు ఇంకా పెద్ద చిన్న ఏం లేదు. ఆయన మనసులో ఉండేది ఏం తెలుసా, మీలాంటి వాళ్ళందరినీ పెద్దవాళ్ళు చేయడమే. అప్పుడు మీరే పెద్ద, దినేశే మాకు పెద్ద నాయకుడు అయిపోతాడు. అక్కడ ఎక్కడి నుంచో మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తయారు చేసుకోవాలనుకుంటున్నాడు మా నాయకుడు అదన్నమాట విషయం. అతి త్వరలో మేము ఆ జనసేన రాష్ట్ర నాయకుడు దినేష్ గారు అని అనిపించుకునేటట్టు మీరు ఎదగాలనేది నాయకుడి యొక్క ఉద్దేశం. తమ్ముడు మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు బొల్లం రాంబర్ గారు. రామ్ దుర్గారావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సింగపూర్ అండి. సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. షో వింటున్నారా? షో ఏ పేజ్ వస్తున్నాను, నేను సెర్చ్ చేస్తున్నాను. ఎన్ఆర్ఐ రేడియో అని కొడితే మీకు యాప్ స్టోర్ లో వస్తుందండి, అది డౌన్లోడ్ చేసుకుని మీరు వినొచ్చు ఖచ్చితంగా. రామ్ దుర్గారావు గారు మరి సార్ తో మాట్లాడతారా మీరు? మాట్లాడండి, సార్ ఉన్నారు మాట్లాడండి, నాగేంద్ర గారు ఉన్నారు మాట్లాడండి. హలో హలో చెప్పండి బ్రదర్. నమస్తే రామ్ దుర్గారావు గారు. నమస్తే నమస్తే చెప్పండి. సింగపూర్ లో ఉంటున్నారా? సింగపూర్ కు నాకు మంచి సంబంధం ఉంది సోదర. మా చెల్లెలు కొడుకు అక్కడే ఏరోనాటికల్ నాకు తెలిసి ఎంఎస్ చేస్తున్నాడు. గత 6 ఇయర్స్ గా 4 ఇయర్స్ గా అక్కడే ఉంటున్నాడు. చెప్పండి రామ్ దుర్గారావు. నమస్తే అన్న, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీతో కాదు, మనం ఇలా మాట్లాడుకుంటూ ఒకరినొకరు మన పార్టీ డెవలప్మెంట్ మన 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 లోపల ఉన్న విషయాలను అన్నిటిని మాట్లాడుకొని మనం పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రతి స్టెప్కు ప్రతి అడుగు అడుగులో మన నాయకుడు గుర్తు రావాలి, మన నాయకుడు యొక్క ఆశయం గుర్తు రావాలి. ఇప్పుడు అది చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. కాదు మీది వాయిస్ క్లారిటీ లేదు సార్, కొంచెం నెట్వర్క్ ఉన్న దగ్గర కాల్ చేయండి. మీరు క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటున్నారా సార్ని? అంటే మీరు చాలా అభిమానంతో కాల్ చేశారు నాకు అర్థమవుతుంది, కానీ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి బ్రదర్. సార్ ముఖ్యంగా మీకు నేను చెప్పాలనుకున్నది మీకు చాలా పెద్ద ధన్యవాదాలు సార్, ఎందుకంటే యాజ్ ఎన్ఆర్ఐ గా బయట దేశాలు ఉండి మీరు చేయగలిగిందల్లా ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలోను మా వాయిస్ వినిపించడమే. అలా వినిపిస్తున్న కొద్ది మంది మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళ గురించి ప్రస్తావించడం నాకు చాలా నచ్చిందండి. ముందుగా మధ్యలో వస్తున్నాను అనుకోకండి, నా బాధ ఏంటంటే తమ్ముడు ఒక పని చేసేవాడిని బాగా చేస్తున్నావు అంటే ఆ పని డబుల్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రతి దేశంలో మిత్రులు నేను ఐడెంటిఫై చేస్తున్నా. ఇప్పుడు మస్కట్కి వెళ్తే నా స్నేహితులు త్రిమూర్తులు గారు, అలాగే ఈ చందక రామ్దాస్, ఇట్లా మీరు సింగపూర్ లో, అలాగే ఇప్పుడు మొన్న కూడా చెప్పాయి శ్రీకాంత్ బాబినాయుడు కొయిట్లో అయితే ఇంకా మాకు 100 మంది ఉన్నారు, 100-200 మంది రోజు. అంటే నేను అనేది ఏంటంటే ఒక బ్రతుకు తెరువు కోసం ఇతర దేశానికి వెళ్ళి కూడా ఆ సంపాదించే రూపాయిలో మన మన నాయకుడు డైలాగ్ చెప్పినట్టు ఒక పావల మన నాయకుడి కోసం మన పార్టీ కోసం సిద్ధాంతాల కోసం మీరు పక్కన పెట్టుకుని అక్కడి నుంచి చేస్తున్నారే. నేను ఎందుకు గుర్తించినానంటే వాళ్ళు బ్రతకడానికి దేశం వదిలి వెళ్ళిపోయినా అక్కడి నుంచి ప్రతి నిమిషం నా పార్టీ నా కుటుంబం అనేతో పాటు ప్రతిరోజు కుటుంబం లాగా పార్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని మేము గుర్తించలేకపోతే ఎలా? నా ఉద్దేశం ఏంటంటే మరి వాళ్ళ బయట ఉండి అక్కడ గుర్తించినప్పుడు మనం ఇక్కడ లోకల్ గా ఆయన చుట్టూ ఉండి మనం అంతకంటే ఎక్కువ కష్టపడాలి కదా అన్నది నా యొక్క మొన్నటి ముఖ్య ఉద్దేశం బ్రదర్. అంతే, మీరందరూ బాగా కష్టపడుతున్నారు, నేను ఒకరి పేరు చెప్పినాను ఒకరి పేరు చెప్పలేదని కాదు, కానీ నాకు గుర్తు వచ్చినప్పుడల్లా అందరికీ గుర్తు చేస్తూ ఉంటాను సార్.
ఎందుకంటే మీరు బాబీనాయుడు గురించి చెప్పినప్పుడు బాబీనాయుడు ఎంత ఆనందంగా ఫోన్ చేసాడు నాకు తెలుసు. నాతో చాలా సేపు మాట్లాడాడు అన్నయ్య ఇలా నా పేరు చెప్పారని. వెరీ గుడ్ సార్. ఎందుకంటే నేనేం చెప్తున్నట్టు ఇప్పుడు బాబీనాయుడు కావచ్చు శ్రీకాంత్ కావచ్చు నేను ఇందాక ఇప్పుడు చాలా మంది వందల మంది ఉన్నారు ఇప్పుడు అలా ఇప్పుడు అమెరికా నుంచి విష్ణు నాగిరెడ్డి ప్రసాద్ చిగిలి శెట్టి ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు ఫ్రెండ్. నేనేమంటున్నానంటే వాళ్ళ దైనందిన జీవితంలో జనసేన పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అయిపోయినాడు. వాళ్ళ దైనందిన ఇప్పుడు నిద్రలేస్తాం సింగపూర్ నుంచి అమ్మకు ఫోన్ చేసామా నాన్నకు ఫోన్ చేసామా మన ఇంట్లో సమస్యలు ఏంటి అని మీకు ప్రతిరోజు ఒక 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 అయితే ఒక ఉంటుంది కదా. అలాగే వాటితో పాటు ఆ కుటుంబం కంటే ఇంపార్టెన్స్ ఈక్వల్గా పార్టీకి కూడా ఇచ్చి మీరు ఒక వస్తున్నారు కదా ముందుకు దానికి మాకు చాలా సంతోషం వేస్తుంది. అసలు ఆనందం మనం ఇక్కడ ఉండడం కాదు బాబు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కష్టపడుతూ వాళ్ళ జీవితానికి ఉద్యోగాల కోసం బయటికి పోయి అక్కడ ఉండి కూడా ప్రతినిత్యం పార్టీ నాయకుడని మీరు పడుతున్నారు కదా మిమ్మల్ని ఖచ్చితంగా ఎన్నిసార్లైనా అభినందించాల్సిందే బ్రదర్. అక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ ముందుండి దాని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు సింగపూర్ లో కొంతమంది పేర్లు చెప్తాం వాళ్ళు నిజంగా యాడ్స్ వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ కొంత భాగం పక్కకు పెట్టేశారు పార్టీ ఫండ్ అని చెప్పేసి. తప్పకుండా తప్పకుండా. ప్రకాష్ గారు బండి సూర్య ప్రకాష్ గారు చదలవాడ శివబాలకృష్ణ శివబాలకృష్ణ పిండి సురేష్ గారు ఇలా చాలా మంది ఉన్నారన్న చిన్న చిన్న ఉద్యోగం తీసుకున్న సురేష్ గారు పిండి సురేష్ గారు పేరు చెప్పలేదని ఎవరు అనుకోవద్దు. సింగపూర్ నుంచి ప్రతి నిమిషం నర నరాన కణకణాన అణు అణువున పవన్ కళ్యాణ్ గారిని నింపుకుని జనసేన కోసం ప్రయత్నిస్తున్న ప్రతి సోదరుడికి ఇక్కడ నుంచి శిరస్సు ఉంచి సవినయంగా సాదరంగా మీ అందరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను సోదరా. 20,000 సంపాదించడమో నెలకే తన నెలలో 2,000 పార్టీకి పంపుతుంటాడు. మీరందరూ పడుతున్న కష్టము ఏం వృధా పోదు తమ్ముడు. మన వెనకల ఒక నీడలాగా ఇంతింతై ఒటిడింతై అన్నట్టు మన నాయకుడు ఎదుగుతూ వస్తున్నాడు. మనం అనుకున్న సంకల్పం మన నాయకుడు మదిలో పుట్టిన ఆశయం నెరవేరే రోజు త్వరలోనే ఉంది. మనందరం దాని యొక్క ఫలితాలను మనకు మన భావి తరాలకు తీసుకెళ్లే రోజు ఉంది. మనందరం దాంట్లో భాగమైనందుకు మనందరం గర్వపడతాం. ఓకే రామ్దుర్గ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని మీరు కేటాయించినందుకు మా కోసం. కొంచెం వింటూ ఉండండి ఇంకా కాలర్స్ ఉన్నారు మనకి. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు సింగపూర్ నుంచి ఇంకా ఎన్ని విషయాలు చెప్పినందుకు. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి హర్ష గారు ఉన్నారు. హర్ష గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం కీర్తి గారు నేను యూకే నుంచి కాల్ చేస్తున్నాను అండి. యూకే నుంచి సార్ ఉన్నారు వింటున్నారా షో? వింటున్నా అండి. నాగేంద్ర గారు నమస్కారం అండి. సార్ హర్ష గారు హాయ్ అండి. నేను కూడా ఆయన అభిమానినే అభిమానిస్తాను. అభిమానాలు పెట్టి పార్టీ పరంగా నేను కొంచెం అడుగుతానండి. అంటే కొంచెం మైనస్ కూడా ఎంతసేపు మనం పోగొట్టమే కాదు కొంచెం రియలైజ్ కావచ్చు అనుకుంటా నేను. ఎందుకంటే మాకు కావాల్సింది కూడా అదే సార్ ప్లీజ్. మీరు ఆల్వేస్ జనసేన అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనపడుతున్నారు. సెకండ్ నాయకత్వం రావట్లేదు ఎందుకనేది ఇప్పుడు కూడా మాకు అర్థం కానీ క్వశ్చన్ అది. అది ఎందుకంటే ఒక పార్టీ అంటే ఒక వ్యవస్థ అండి. చాలా మంది కలిస్తేనే ఏదైనా అధికారం కావచ్చు ఏదైనా చేయొచ్చు. సో మిగతా పార్టీలు కులాలు పట్టుకొని ఎలా సవయం అయిపోతున్నాయి. ఎక్స్ట్రాడినరీ ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ ఉన్నాయి కదా రాజకీయాలు మనం మనం ఊహ మనం చూస్తా పెరిగిన రాజకీయాల నుంచి క్వైట్ ఆపోజిట్ చేంజ్ పాలిటిక్స్ మనం వచ్చాం సార్. అందుకనే మీరు చాలా మంది సలహా ఇస్తుంటారు మన వాళ్ళు పెద్దోళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా చేస్తున్నారా. పవన్ కళ్యాణ్ కంటే పెద్దవాళ్ళు కదా ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చేవాళ్ళు కదా మనకి ఎంత ప్లస్ అయ్యేది మనకి ఇట్లా. కానీ నాయకుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే సార్ నేను పిలిస్తే వస్తారు 10 మంది పెద్దవాళ్ళు పెద్దగా పార్టీ అవుతుంది. రేపు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతానేమో అంటే నేను ఓటమి అన్నిటినీ తట్టుకొని 25 ఇయర్స్ ఒక్క అడుగు చేంజ్ చేసుకుంటూ పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా ఇటువంటి జరుగుతుందా అని నమ్మి నాతో నడిచేవాళ్ళు ముందు నా మీద నమ్మకం పుట్టి ఒక్కొక్కరు నాతో నడిచే వాళ్ళు రావాలి. కానీ నేను పిలిచి
వచ్చే రేపు పొద్దున్నే నువ్వు పిలిస్తే వచ్చాను, నా రాజకీయ జీవితం ఇట్లా అయిపోయింది, నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది అనే వాళ్ళని నేనేం అనలేను కదా. మనం ఒక మాట మాట్లాడుకున్నాం సార్, ఆయన భవిష్యత్తే అంధకారం అయిపోయి అన్ని వదిలేసుకొని వచ్చాడు కదా, మరి మనం నిలబడాలి సార్. ఎందుకు ఇప్పుడు సార్ ఎందుకు రెండో నాయకత్వం రేపు అంటున్నా అంటే, నేను ఎవరి మాటను ప్రస్తావించను, నేను ఎవరి చాలా పాజిటివ్ వేలో మాట్లాడతాను సార్. ఏదైనా వచ్చిన నాయకులందరూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని చూసి వచ్చారు, నేను కాదని వెళ్ళిపోతున్నారు. అంతే గౌరవంగా నాయకుడు కూడా అంతే గౌరవంగా పంపిస్తున్నాడు. నేనేమంటున్నానంటే 25 సంవత్సరాలు ఈయన జర్నీలో మనం సమిధలం అయిపోతామేమో, నాయకుడు సమిధ అవడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం అయిపోతామేమో అంటే వాళ్ళ గోల్స్ వాళ్ళ అనుకున్నటివి నెరవేర్చడానికి ఇక్కడ స్కోప్ లేదేమో ఈ పార్టీలో ఇంకొంచెం అంటే అంతే కదా సార్. ఇప్పుడు అంటే నేను అంటే పాపులర్ గా ఉన్న నాయకుల్ని తీసుకోవాలనే ఉద్దేశం కాదండి, అంటే వేరే నాయకత్వాన్ని కన్నా ఆయన డెవలప్ చేయాలేమో, పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలంటే సెకండ్ నాయకుడు ఆయన డెవలప్ చేసుకోవచ్చు, ఎవరు వేరే ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ మనుషులు చాలా మంది ఉన్నారు, జరుగుతాను సార్ 100%. ఇప్పుడు మా దానికి ఒక కొనసాగింపుగా ఒక మాట చెప్తాను నేను, ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందిని గుర్తించి ఆఫీస్కి వెళ్ళిపోయినాయి సార్ పేర్లు, అంటే 175 నియోజక 175 నియోజకవర్గాల నుంచి వీళ్ళతో ప్రతి నియోజకవర్గం 100 మందితో పర్సనల్గా ఆయన కలుస్తున్నాడు. దీంట్లో నుంచి ఆయన తయారు చేస్తున్నారు సార్. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, చాలా పెద్ద పెద్ద నాయకులతో ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి త్వరలోనే ఆ రెండో నాయకత్వం ఏర్పరిచే దిశగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు సార్. ఏర్పాట్లు జరుగుతున్నాయి, అంటే మనం ఎట్లా నడుచుకోవాలి ఎట్లా అని జరుగుతుంది. మీరు జరుగుతుంది సార్, థ్యాంక్ యూ. వింటూ ఉంటాను, కాల్స్ వెయిట్ చేస్తూ మాట్లాడండి. నాగేంద్ర గారు మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, హలో హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ కట్ అయిపోయింది. సో నాగేంద్ర గారు, మీకు వాయిస్ వినిపిస్తుందా సార్? చాలా నీట్గా ఉందమ్మా. యా, సో ఇప్పుడు వర్ష గారు అడిగినట్టు కూడా అంటే చాలా మందిలో ఉన్న డౌట్ కూడా ఇదేనండి, పార్టీ బలంగా లేదు. పవన్ పార్టీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కనిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వాయిస్ వినిపిస్తుంది, కానీ ఆయన పక్కన వాయిస్ వినిపించడానికి బలమైన నాయకులు కనిపించట్లేదు అనేదే ప్రజల నుంచి వస్తున్న వాదన. ఇది నిజమని అనుకోవాలా, లేకపోతే ఎందుకు పక్కనున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి లాగా? అలా అలాగని ఏం కాదమ్మా, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీ ఈ రేడియోలో మనం ప్రశ్నలు అడిగే వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మన సార్ సార్ ఇది కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సారీ అండి, నేను మళ్ళీ వచ్చినందుకు క్షమించాను అందరూ. నా పేరు నేను దుర్గారావు రామదుర్గారు అని మాట్లాడుతున్నాను. ఇందాక నేను పేర్లు చెప్పాను కానీ నా విషయం చెప్పలేదు, ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్పండి సార్. ఇప్పుడు అందరూ ఇలా చేస్తుంటే బాగుండు అలా చేస్తుంటే బాగుండని సలహాలు ఇవ్వాలనుకుంటారు సార్, నాతో సహా. కానీ నేను పవన్ కళ్యాణ్ బర్త్డేకి సింగపూర్ లో ఆర్మీ చేసినప్పుడు నాని రఘుప్రసాద్ గారు మాట చెప్పారు సార్, నాకు బాగా గుర్తుండిపోయింది. మనం సైనికులు రాజును నమ్మి నడుస్తున్నాం, బాణర్ సైన్యం శ్రీలంక వెళ్ళడానికి ముద్దేశారు, కానీ ఏ బాణర్ చేయాలో రాముడికి చెప్పలేదు సార్. సో మనం వెనకాల పోరాడమే, ఎవరిని ఎలా కొట్టాలన్నది రాజు చూసుకుంటాడు, మన నాయకుడు చూసుకుంటాడు, నమ్మి వెనకాల పోరాడమే, అది అందరూ పాటించాలని. అది 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 జరిగిన రోజున బ్లైండెడ్ గా నమ్మి వెనకాల నడిచిన రోజున మనం అనుకున్న సాధించాం సార్. ఆయన విమర్శించకూడదు, చాలా బాగా చెప్పారు, నేను అదే చెప్తున్నాను. లేరు మనకు అంత గొప్ప నాయకుడు అని, నాయకుడిని అనుసరించడమే, నాయకుడిని నమ్మితే అన్ని వాటంతట అవే అన్ని సెట్ అవుతాయి సార్. నమ్మి ఆయన బాటన నడిచేయాలి అంతే, అంతేగాని ఏ బాణం వెళ్ళాలి మనం చెప్పకూడదు. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు ఎవరిని ఎవరిని ఇప్పుడు కొడతాడు, మనం చూడాలంతే. అవి దుర్గారావు గారు ఒక్క మాట చెప్తాను, మధ్యలో వస్తున్నాను అనుకోవద్దండి, అవి చాలా మంది చెప్తారు సార్, అంటే మనం వినాలి. ఎందుకంటే మనం ఇకెక్కడో చెట్టు కింద కూర్చొని పులిజోదం ఆడుతునో లేదా అష్టాచమ్మ ఆడుతునో పాచికలు ఆడుతునో ఒక సైడ్ పార్ట్ టైం ఆ గ్యాప్ లో మనం రాజకీయ పవన్ కళ్యాణ్ అట్లా నడిచుండకూడదయ్యా, పవన్ కళ్యాణ్ సార్ గడ్డం తీసేయాలయ్యా. వీళ్ళు 100 అంటే అక్కడ ఆయన ఎట్ట నడచాలనేది కూడా ఇక్కడ డిసైడ్ చేస్తారు వీళ్ళు.
కామన్ సార్ ఇవన్నీ పాలిటిక్స్ లో ఎక్కడైనా ఉంటాయి అవన్నీ. మనము ఇలాంటి విఘ్నాలన్నింటినీ దాటుకొని ముందుకు పోతేనే కదా మనం విజయాన్ని చూస్తాము. కామన్ సార్ ఇవి ఎక్కడైనా ఉంటాయి. వాళ్ళను కూడా మనం వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటట్టు మోటివేట్ చేసి మనతో పాటు నడిపించుకుని తీసుకుపోవడమే సార్ ముందుకు. పని చేసే వాళ్ళను ఎప్పుడైనా వాళ్ళకి విలువ ఉంటుంది. వాళ్ళు ఇంకొకటి పని చేస్తున్నారా లేదా అని చూడండి సార్. ఇప్పుడు మీరు బర్త్డే చేసామంటున్నారు, నాలుగు పేర్లు చెప్పారు. రేపు పొద్దున్నే మళ్ళీ బర్త్డే వస్తే మీకు ఆటోమేటిక్ గా మీ పనుల్లో ఉంటారు. ఆ పొద్దు వాడు వచ్చినాడు రాలేదే ఈ రాలే ఆలోచించరు. అంటే మీకు ఒక గోల్ ఏర్పడిపోయింది నాయకుడి మీద, ఆయన యొక్క మనసులో ఉన్న ఆశయం మీద, దాంట్లో మీరు పాలు పంచుకునేస్తారు అంతే. అది సార్ అంతే సార్. ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ ఈగో సార్. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నన్ను పిలవలేదు, నాకు బొట్టెట్టి చెప్పలేదు, ఇలా చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు ఎవరికి చెప్పరు సార్, మనం కలబడి పనిచేసేయాలంటే ఫలితం అదే వస్తుంది. నాకు గుర్తింపు దక్కలేదు అంటే ఎందుకు సార్, ఆయనకి ఏం అవసరం సార్? అన్ని వదిలేసుకుని వచ్చి క్రెడిబిలిటీ మిక్కులు, ఒక శ్రీరెడ్డి, పంది మహేష్ గడు, అసలు ఎందుకు పనికిరాని గాలి ఎదవలందరూ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ భరించి మౌనంగా ఓర్పుతో భరించాలంటే ఎవరి కోసం సార్? ఎవరు ఎవరు బాగుపడిపోతుంది సార్? ప్రజలను ఎదుగు చేయాలి, వాళ్ళకి మనం వంతు నిలబడాలి, మంచి మనసు తీసుకురావాలని నిలబడ్డాడు ఆయన. అన్ని భరించాడు, మనం భరించలేమా? మన పక్కన ఏదనుకుంటే మనకేమో అయిపోద్దా సార్? వాళ్ళు పైకి తిప్పుతున్నారు సార్ మన సార్ను, పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఇంట్లో ఏడో ఒక మూల ఒక ఫోటో పెట్టుకుని దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మీద పడి ఆయన నాలుగు మాటలు అంటే వాళ్ళకి అక్క అన్నము కొంచెం వాళ్ళకి జరుగుతుంది సార్ జీవనం. అలాగైనా మన నాయకుడి మీద ఆధారపడి బతుకుతా ఉన్నట్టే అటువంటి పరాన్న జీవులు వాళ్ళు. సో సార్ ఇందాక మీరు చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ అండి. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలపరుచుకోవడానికి ఇంకా ఆయనలాగే జన సైనికులను తయారు చేయడానికి ఒక కామన్ మ్యాన్ లోంచే మనం లాస్ట్ ఎలక్షన్స్ కి మనము చూసుకున్నాం అనమాట. మన పోయిన ఎలక్షన్స్ కి ఒక కామన్ మ్యాన్ కి పదవి ఇవ్వడం జరిగింది, పోటీ చేయమనడం జరిగింది, అవన్నీ మనం చూసుకున్నాము. కానీ ఇక మీదట ఎలా బలపరుచుకోబోతున్నారు పార్టీని పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం బలంగా లేము అనేది ఏం కాదు. ఆయన తన ఉద్దేశాన్ని, తను ఎంచుకున్న ఆశయాన్ని మీకు హలో అమ్మా వినిపిస్తా ఉంది అమ్మా, ఏదో బీపు వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే అమ్మా, మనందరికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 100% ఇష్టమైతే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా 1000% గొప్పది ఆయన మనసులో పుట్టిన ఆశయం అమ్మా. దానికోసం ఆయన పని చేస్తున్నాడు, ఆయనతో పాటు మనల్ని పని చేపిస్తూ రమ్మంటున్నాడు. అది ఎంత గొప్ప విషయం. ఇప్పుడు దీంట్లో నాయకులు తయారు కావాలి అంటున్నాడు ఆయన. నిన్న మాట్లాడాడు, ఏమని చెప్పాడమ్మా, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా చుట్టూ నాయకులు లేరమ్మా. ఇప్పుడు నేను అడుగుతున్నా కీర్తి గారు, నాయకులు ఉన్నారు కదా, ఒక కోటరీ ఉంది కదా, ఒక బ్యాలెన్సింగ్ అందరితో పాటు అన్ని చేశాడు ఆయన. అంటే అధికార ప్రతినిధులు చేశాడు, పొలిట్ బ్యూరో సభ్యులు చేశాడు, పిఎస్సి మెంబర్లు చేశారు, అందరు చేశారు కదా. కొంతమంది అందుకుంటారు స్పీడ్ గా, కొంతమంది అందుకోలేకుంటారు. అదే ఆయన మొన్న మాట్లాడాడు మన నాయకుడు. అరే నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా, నా దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, నా ముందు విపరీతంగా మాట్లాడేస్తారు, నేను పక్కన లేనప్పుడు బెలూన్ తీసి గాలి తీసిన బెలూన్ లాగా అయిపోతారు అన్నాడు. వీడియో మీరు చూసారా లేదు? నేనేమంటున్నానంటే ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మన పార్టీ సిద్ధాంతాలను కానీ, పార్టీని కానీ, నాయకుడిని కానీ, నాయకుడి యొక్క ఆశయాలను కానీ, మన నాయకులను కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు, తప్పుగా కానీ దాన్ని మన మీకు చేత కాదు అని మాట్లాడినప్పుడు మనము కంపల్సరీ సమాధానం ఇవ్వాలి. అది నువ్వా నేనా నేనా మన ఇప్పుడు ఇదేంటంటే అధికార ప్రతినిధి ఎవరో ఆయన చూస్తాడు, ఒక నలుగురు ముగ్గురు కనిపిస్తున్నారు. నేను అనడం ఏంటంటే మనకున్న గ్రూప్ నాకు అంతకంటే ఎక్కువగా జన సైనికులు రెస్పాండ్ అవుతున్నారు. నేను అందుకే వాళ్ళని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటా, మీరు గమనించడం లేదు, ఒక్క మాట మన నాయకుడు అంటే 100,000 మాటలు ఖండిస్తూ వస్తుంటుంది సోషల్ మీడియా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆ సోషల్ మీడియా జన సైనికులు వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళు అన్ని త్యాగాలు చేసి వాళ్ళ మీదకి ఎదురుదాడి చేయకపోతే మనం కూడా ఇంకా ఎక్కడ కనపడకుండా చేసేవాళ్ళు. ముందే మనకేం ఛానల్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ తయారవుతున్నారమ్మా. నాయకుడు అదే దృష్టితో ఉన్నాడు, ఒక టీం వర్క్ తో పనిచేస్తున్నారు. త్వరలోనే నేను చెప్పాను కదా, వీళ్ళ ఒక ట్రైనింగ్ ఇప్పించి, అసలు ఇలా కాదు,
ఒక ఒక మనం ఒక సైనికులాగా ఎలా ట్రైనింగ్ ఎలా ఏ విధంగా ఒక విభాగానికి కొంతమందిని మనం ఎవాయిడ్ చేసుకుని ట్రైన్ అప్ అయిపోయి అప్పుడు యుద్ధానికి బయలుదేరిన సైనికుల వల్లే మనం మనం అనుకున్న గోల్ను సాధించాలనే దిశగా ఉంది. తప్పకుండా జరుగుతుందమ్మా, అది అదే ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. విశ్వనాథ్ గారు, హలో అండి. నమస్కారం. హలో, ఒక్క నిమిషం అండి, విశ్వనాథ్ గారు లైన్ లో ఉండండి, మొబైల్ కాల్ ఉన్నారు. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను తేజస్వి అండి, ఫ్రమ్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. సో తేజస్వి గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ బాగున్నారా? సార్ అమ్మా నమస్తే, బాగున్నానమ్మా. తేజస్విని ఫ్రమ్ వేలూరు కదమ్మా? మాకు ఉన్న గొప్ప వీర మహిళల్లో తేజస్ని ఒక చెప్తలే సార్. ఇప్పుడు 175 నియోజకవర్గాల నుంచి 100 మెంబర్స్ జన సైనికులను తీసుకుంటున్నారు. ఓకే, గుడ్ సార్, బాగుంది. మహిళల మీద చాలా నీచమైన మాటలు ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు కదా సార్. మేము అవన్నిటిని ఎదిరించి ముందడిగి వేయాలని అనుకుంటున్నాం. పార్టీ తరపు నుంచి మా మహిళలకు ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో మా లాంటి వాళ్ళకి కొంచెం చెప్తే మేము కూడా మిగతా వాళ్ళని మోటివేట్ చేయడానికి ఉంటున్నాం కదా సార్. అమ్మా తేజస్ని గారు చాలా చక్కగా అడిగినావు తల్లి. మీ ఇద్దరు సోదరు మణిల మధ్య మాట్లాడాల్సింది వస్తుంది ఇప్పుడు, కీర్తి అని తేజస్ని. మీరు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, అసలు ఒక మహిళ ఇటు ఇప్పుడున్న రాజకీయాల్లో బయటికి రావడమే చాలా కష్టం. అలాంటిది నాయకుడిని నమ్మి ఎంతమంది అంటే నమ్మి మహిళలు ముందుకు రావడం ఒకటి, మీలాంటి ముఖ్యంగా ఈ వీర మహిళలని మీరు బయటికి రావడం ఒకటి, మీ యొక్క అభిప్రాయాలను నాయకుడిని నమ్మి, ముఖ్యంగా మిమ్మల్ని మీరు వెళ్ళండి మంచి నాయకుడిని నమ్మి మీ ఇంట్లో నుంచి పంపిస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి తల్లి. మీ అందరికీ అవగాహన ఉంది. రెండోది, ఆమె తేజస్ని ఇందాక రక్షణ గురించి అడిగిందమ్మా. అమ్మ నేనేం చెప్తున్నానంటే ఒక స్త్రీని స్త్రీగా అంటే తన తల్లి చెల్లి అక్క అందరూ స్త్రీనే, ఒక స్త్రీని స్త్రీమూర్తిగా చూడలేని మగవాడు ఆడు ఎవడైనా మగవాడు కాదమ్మా. అంటే మగతనం ఉంటే మగ అని చెప్పుకున్నాను కదా, అది ఆడెవడైనా అటువంటి వాడిని నీచంగా చూడాలి. ఎందుకంటే నేను చూస్తున్నా తల్లి, మీరు చేసిన పోరాటం కానీ మీరు ఇచ్చిన విమర్శకులు కింద ఎంత నీచాతి నీచంగా ట్రాల్ చేస్తారో, ఈ ఫోటోలు పెట్టేసేది, మార్ఫింగులు చేసేది, ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ. ఎలా ఉంటుందంటే అమ్మా, నువ్వు సిద్ధాంత పరంగా ఒక సమస్యను ఆపోజిట్ పార్టీ నుంచి అడిగితే 100 రకాల సిద్ధాంత పరంగా ఎదుర్కొని సమాధానం చెప్పగలిగే ఆత్మస్థైర్యం మా జనసేన పార్టీ మహిళలకు ఉంది. అది నీ దగ్గర లేనప్పుడు నువ్వు తొక్కి అడ్డదారి ఏంటంటే కిందికి దిగి భయపడిచ్చి ఇలా మాట్లాడిచ్చి ఇంట్లో వాళ్ళు ఎన్ని చూసినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఎన్నో ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇచ్చుంటానమ్మా, కింద కామెంట్స్ చూస్తే నేను అదే నేను మొన్న కూడా చెప్పాను దాంట్లో, వైఫ్ అమ్మను చెల్లెళ్ళను అక్కలను నా హీనాతి హీనంగా కామెంట్ చేస్తూ ఫేక్ ఐడీలు పెట్టి ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఇంక మనం చూసుకో, యుద్ధానికి దిగేసిన మనం ఇంక ఇట్లా ఇంక కిందికి చూడకూడదమ్మా. అంటే మనకు ఎదురుగా మాట్లాడే ధైర్యము దమ్ము లేకే మన కిందికి వచ్చి ఫేక్ ఐడియాలతో మాట్లాడుతున్నారు, అవన్నీ మనం ఆలోచించకూడదు. రెండోది రక్షణ అంటున్నావా, నాకు తెలిసినంత వరకు మీరు తేజస్ని అమ్మ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు జన సైనికులు అందరూ దాదాపు మా నేను అంటే మీరు ఎట్లా చెప్తారు సార్ అని అనొచ్చు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, రాజమండ్రికి వచ్చినా, ఏలూరుకి వచ్చినా, లేదా మీరు తిరుపతికి వచ్చినా, కడపకు వచ్చినా, లేదంటే మేము అక్కడికి రాజమండ్రి విజయనగరం ఎక్కడికి వచ్చినా, ప్రతి జన సైనికుడు కానీ ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తున్నారమ్మా. అంటే మహిళ మనోళ్ళు ముందుకు వస్తున్నారనేది దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంకా మీరు అడిగి మీరేం అడుగుతున్నారు, రాజకీయంగా అడుగుతున్నారా? లేదు సార్, మాకు ధైర్యం ఉంది, మేము వాళ్ళని ఎదిరిస్తాము, వాళ్ళన్నిటికి ఫేస్ చేస్తాము. చాలా మంది మహిళలు ముందుండి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తయారు చేస్తాం సార్, షూర్ గా. బట్ కానీ సిచ్యువేషన్ మాకంటూ పార్టీ నుంచి ఒక సపోర్ట్ లాగా, ఒక వాయిస్ లాగా మేము ఉన్నాం వీళ్ళకైనా, ధైర్యం చెప్పమని అడుగుతున్నాను సార్, అంతే.
అంటే మీరు తేజస్విని గారు మీరు అడుగుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ అని చెప్పేసి కూడా పెట్టారు తేజస్విని గారు, ఆ లీగల్ సెల్ నుంచి మీకు సపోర్ట్ కావాలి అని అంటున్నారా? లీగల్ సెల్ బాగా బలోపేతం చేయాలని ఇంకా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. అమ్మా తేజస్విని అనే కీర్తి సోదరి కీర్తి, తేజస్విని మేడము మాలాంటి వాళ్ళకు 100 మందికి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగే అంత ఆత్మస్థైర్యం ఉన్న వీర మహిళ అమ్మా. నేను చెప్తూనే పేరు గుర్తుపెట్టాను, చెప్పాను కదా అమ్మా అని. అంటే ఆమె యాక్టివిటీస్, ఆమె యొక్క పార్టీలో ఆమె యొక్క తెలిసిపోతుంది కదమ్మా అప్పుడే ఆమె యొక్క పాత్ర, అందుకే అంత పేరు తేజస్విని. అంటేనే నేను ఎక్కడో ఈ మార్కల్ రైల్వే కోడూరు నుంచి ఆమె తేజస్వమ్మ అని కనుక్కున్నాం. అంటే ఆమె అంత అంత స్థాయిలో పని చేస్తుంటేనే కదా అంత ఐడెంటిఫై అవుతుందా? అవునండి, తప్పకుండా అమ్మా. మీకు లీగల్ సెల్లే కాదు, నాకు మీరు ఏమడుగుతున్నారో కరెక్ట్ గా అంటే మాకు రక్షణ అన్నారు. అంటే అది పొలిటిక్ పార్టీలో మహిళలకు కావాల్సినటువంటి హక్కుల. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు రీసెంట్ గా నన్ను బెదిరించడం జరిగింది, డైరెక్ట్ నాకు ఫేస్బుక్ లో కామెంట్స్ పెట్టడం జరిగింది, డైరెక్ట్ నా వాట్సాప్ లో వాళ్ళకు నాకు మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళని నేను ఏ రకంగా ఎదుర్కోవాలని నేను ధైర్యంగా వెళ్ళిపోతాను సార్. ఒకవేళ చావు ఎదురొచ్చినా వెళ్ళిపోతాం. ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది లేడీస్ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళందరికీ కూడా మేము ఇంకా ధైర్యం చెప్పి మీరు బయటికి రండమ్మా మేము ఉన్నాము అని ఇంకొంచెం ధైర్యం చెప్పగలిగేలాగా మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్. 100% తల్లి, 100% అమ్మా. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, స్త్రీని స్త్రీగా చూడలేనోడు, నేను చాలా పెద్ద మగోడు నేను చెప్పుకుంటే ఆడు ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదు. ఆడు ఎవరైనా అతను ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మన సొంత వాడైనా కానీ మిమ్మల్ని మాతృమూర్తిలాగా చూసి మన నాయకుడు ఏ విధంగా చూస్తున్నాడో అలాగే చూడాలి. అది మన పార్టీలో ఉన్న మహిళలకు ఉన్న ఇంపార్టెన్స్. రెండోది మీరు అన్నారు ఇప్పుడు సార్ ఫేస్బుక్లో ఏ పెడుతున్నారు సార్, ఏ పెడుతున్నారు సార్ అంటే, ఒక తేజస్వినిని 10 మంది టార్గెట్ చేసి, మీకు తెలుసామ్మా ఇప్పుడు నేను ఇది సందర్భమో కాదో తెలీదు, మనతో ఇంటర్వ్యూ చేస్తున్న సోదరి కీర్తి ఇలాంటివి 100,000 ట్రోలింగ్లు ఎదుర్కొనింది మా పాప కీర్తి. ఇంకా అసలు చెప్తే కన్నీళ్ళు వచ్చే అంత వీడియోలు అన్ని ఎదుర్కొనింది. కానీ ఈరోజు మొత్తం దేశ విదేశాల్లో ఉన్న ప్రతి జనసేన నాయకులను ఒకటి చేసి ఆమె నడుపుతా ఉంది తన అద్భుతమైన వాగ్దాటితో. ఆమె ప్రశ్నలు అడుగుతూ మీ దగ్గర మనల్ని అందరినీ దగ్గర చేస్తా ఉండింది ఎవరు ఇప్పుడు కీర్తి? నిజంగా యాక్స్ ఆఫ్ కదా. అంటే ఆమెను బెదరగొట్టాలని ఏడ్ చేయాలని ఎన్నెన్నో వీడియోలు రకరకాలు చేశారు, వాటన్నిటికీ అక్కడే ఆగిపోయింటే ఈరోజు ఆ స్టేజ్లో ఉండేదా కీర్తి? నిజంగా కీర్తి కోరుకున్న కీర్తి ఏదో ఒక రోజు పార్టీకి వచ్చి కూర్చుంటుంది. మీలాంటి వాళ్ళందరూ దీంట్లో ఆ రోజు మనం పాలు పంచినందుకు మీరందరూ మీ తరతరాలకు గర్వంగా చెప్పుకునే రోజు వస్తున్నాం. ఎందుకంటే అంత గర్వించదగ్గ నాయకుడు మనకు, ముఖ్యంగా తేజస్విని గారు. మీరు మీరందరూ మహిళలు చాలా మంది అమ్మా, కొంతమంది అంటే బయటకు రాలేని మేమంతా పార్టీకి కావాలి అన్ని కావాలని కోరుకునే చాలా మంది మగవాళ్ళ కంటే కూడా మీరు చాలా బాగా పనిచేస్తున్నారు తల్లి. ఎక్సలెంట్, మీరు అలాగే ముందుకెళ్ళండి. అమ్మా చెప్పండి అమ్మా. తేజస్విని గారు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కొంచెం తొందరగా. రీసెంట్ గా మన అమరావతిలో పొలాలు ఇచ్చారు కదా సార్ రైతులు, మన ప్రభుత్వం ఏం చేసిందంటే నైట్ కి నైట్ కొన్ని జీవోలు పాస్ చేసిందని నా వరకు నేనైతే విన్నాను సార్. ఆ స్థలాలు పేదవాళ్ళకి ఇచ్చేయాలని, అంటే ప్రభుత్వం ఇప్పుడు రైతుల మధ్యను పేదవాళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలని ఆలోచిస్తుందని సార్. అంటే మీరు మీ అభిప్రాయం ఏంటని తెలుసుకుందామని సార్. ఓకే తేజస్విని గారు, మంచి ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇద్దరు కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్ అండి, బాబాయ్. సో ఇంకో కాలర్ ఉన్నారు. నమస్తే అండి విశ్వనాథ్ గారు. నమస్తే, సారీ అండి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, నమస్కారం సార్. నా పేరు కే విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నేను అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. ధర్మవరం నుంచి మాట్లాడుతున్నారు? తెలుసు సార్, నాకు ధర్మవరం అనంతపురం జిల్లా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగాను. నేను ప్రజారాజ్యం పార్టీలో అక్కడ ఇన్ఛార్జికి వచ్చాను సార్ కొన్ని కమిటీలు వేయడానికి. అప్పుడు
ఆల్మోస్ట్ ఆల్ నాకు మొత్తం తెలుసు, చాలా మంది మిత్రులు ఉన్నారు. చెప్పండి సార్. అవును సార్, మీరు ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ విన్నామండి. నిజంగా అంటే జనసేనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే యూత్ అంతా ఎక్కువగా మీకు అంటే జనసేన ఎక్కువ ఉండటమే అనుకుంటానండి నేను. కానీ దాన్ని మీరు అంటే సరైన వేలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారేమో గత ఎన్నికల్లో అనుకుంటానండి. అంతే కదా సార్, అనుభవాలు ఇచ్చే పాఠాలు నేర్చుకుంటాం కదా. అదే సార్, అదే. ఇంకొకటి ఏంటంటే జనసేన అంటేనే పవన్ కళ్యాణ్ అంటే నాయకుడికి ఆ స్థాయి గౌరవం ఉన్నప్పుడు మీరు అంతా దాన్ని అంటే మీ వరకు తెచ్చుకొని పార్టీ విజయం కోసం దాన్ని వాడుకోవాల్సింది సార్. మీరు సరిగ్గా శ్రమ చేయలేదేమో అని నేను అనుకుంటానండి. మరి ఆ స్థాయిలో మీరైతే అంటే మీరు పని చేయలేదు అన్నాను సార్, కానీ కరెక్ట్ గా ఆ వేలో వెళ్ళి లేదేమో, మీరు కొన్ని పొరపాట్లు చేశారేమో అనుకుంటున్నానండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే మనము మన నాయకుడు పరిగెత్తేటప్పుడు మన నాయకుడిని ఎలాగైనా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి సార్. వాటన్నిటిని క్రోడీకరించుకొని మళ్ళీ పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, ఉంటాం సార్. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీకు తెలిసి నేనేమడుగుతున్నానంటే ధర్మవరంలో ఎవరు గెలిచారు సార్? వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అని. సార్ మీ పేరు ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ విశ్వనాథ్ గారు, నేను ఒక మాట నేను అడుగుతున్నాను సార్ కుతూహలంగా. మీరు మనం మనం మాట్లాడదాం. వైసీపీ వాళ్ళు ఎంత పంచారు సార్ ఓటుకు? అందరూ పంచారండి ఇక్కడ. చెప్పండి సార్ పంచారు కదా సార్. మీ నోటుతోనే నేను అడుగుతున్నాను సార్, గుండెల మీద చేసుకొని. జనసేన వాళ్ళు ఎవరన్నా డబ్బులు పంచారా సార్? లేదండి అదే నేను సార్. థ్యాంక్ యూ. అంటే అటువంటి ఉన్నతమైన రాజకీయాన్ని కోరుకుంటున్నాడు సార్. ఇప్పుడు ధర్మవరంలో మాకు 10,000-15,000 ఓట్లు వచ్చినాయనుకో సార్. మా నాయకుడు మొదటి పిలుపుకే ఆ 15,000 మంది అటువంటి ఉన్నత ఆశయం కోసం ఓట్లు వేసినట్టే కదా సార్, ఒక రూపాయి తీసుకోకుండా. అక్కడ మేము ఎంత విజయం సాధించాం? వాళ్ళ మెజార్టీలు అన్ని పనికిరావు సార్ ఆ నైతికత ముందు. నేను అనేది ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తారులే, మీరు గెలిచి చూపిస్తే కదా అంటారు. కానీ ఒక రోజు వస్తారు, ఒక రోజు వస్తారు సార్ ఏదైనా 15,000 మంది, రేపు 20,000-30,000-40,000 మంది. ఇది నిజమే కదా? ఈ అవినీతి 2,000-3,000-5,000-10,000 ఎక్కడో చోట స్టాప్ అవుతుంది సార్. ఇప్పటికి మీకు తెలుసో తెలీదో చాలా మంది ప్రజలకు మా నాయకుడి దగ్గరకు వస్తే ఫస్ట్ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నిన్ను మేము నమ్మలేదు, నీకు ఓటేయలేదు, కానీ నీ దగ్గరికి ఈ సమస్య తెస్తే ఎట్టో ఒకటి పరిష్కారం దొరుకుతుంది, ప్రభుత్వమైనా భయపడి చేస్తాదని వస్తున్నాం అయ్యా అని ఫస్ట్ డైలాగ్ చెప్తున్నారు సార్. ఎవరు వచ్చినా గ్రూప్ వచ్చి ఆయనకు మెమరాండం ఇస్తూ ఉంటారు. అది నిజంగా ఎంత మార్పు సార్? అంటే నేను అనేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు అన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి, నడిచి అక్కడ కూర్చోవాలి అంటే ఆయన నాయకుడు. ఇప్పుడు సార్, ఇప్పుడు నాయకుడు అయితే ఎప్పుడు అయిపోయినాడు? మేమంతా ఫాలోయర్స్. పవన్ కళ్యాణ్ గారు అని ఆయన మాకున్న మన అందరికీ ఉన్న అత్యుత్తమ నాయకుడు సార్. మనం ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే అటువంటి నాయకుడిని పరిపాలకుడిగా చేసుకోవాలి. అప్పుడు మనం అనుకున్న అన్ని జరుగుతాయి సార్. అంటే నేను అనేది నేను అడిగినాను, తప్పుగా అనుకోకండి. లేదు సార్, అంటే జనసేన కాదండి చెప్పింది అక్షరాలని. ఇలా ఒక్కసారిగా రూపాయి లేకుండా అడిగేస్తే ఎవరు సార్? మీకు తెలుసా ఇప్పుడు బయట ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా జనసేన పార్టీలో జనసేన కార్యకర్తలు జనసేన సైనికులే 100 సార్లు మనలో మనం చర్చలు జరుపుకుంటూ ఇదేమి రాజకీయం, రూపాయి లేకుండా అని అనుకున్న రోజులు ఉండయి సార్. తెలుసా మీకు ప్రతిరోజు? రీసెంట్ గా కాదండి జనసేన అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి శివరాత్రి రోజు యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయికి కొంచెం సహాయార్థం మా ఊరు జనసేన ఆఫీస్కి వెళ్ళాం సార్ మేము. సో ఆయన ఒక మాట అన్నారండి, సో మేమున్నాము అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నా లేకపోయినా అబ్బాయిని ఆదుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని ఒక నమ్మకం ఇచ్చారండి. సో అంటే ఆ వేలో మేము అధికార పార్టీ దగ్గరికి వెళ్ళాము, ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాం సార్, కానీ వాళ్ళు ఎవరు ఇవ్వని కనీసం ఆ హామీనైనా మీ పార్టీ తరఫున ఇచ్చారండి. నిజంగా సార్ ప్రజల కోసం ఉన్నామన్న ఒక భావన కలిగించారండి మీరు. థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ గారు, మీలాంటి పెద్దలే అటువంటి విషయాన్ని గుర్తించారంటే ఇటువంటి ఉత్తమ నాయకుడు కావాలని. అంటే రేపు ఇప్పుడు చెప్తున్నారు సార్ ప్రజలంతా ఈ రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నీతి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నమ్మకం.
పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ధైర్యం, అన్నిటినీ మించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పరిష్కారం కనిపిస్తా ఉంది సార్. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆటో మీరు ఇష్యూస్ చూడండి సార్, ఎంత పట్టింపులు ఉన్న గవర్నమెంట్ అయినా. ఇప్పుడు రీసెంట్ గా ఆ తల్లి సుగాలి ప్రీతి తీసుకుని ఇప్పుడు వెళ్ళిందా లేదా? ఆయన ఏమన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెళ్ళారని ఏమన్నా చెప్పుకుంటున్నారు ఆయన? ఆ ఇష్యూ ఆ తల్లికి న్యాయం జరగాలి, అక్కడికి వెళ్తే జరుగుతుందేమో సిబిఐ ఓకే ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడేమి ఇక్కడ భేషజాలకు పోలే మేము, మేము చెప్తే ఇచ్చినారని ఏం మాట్లాడడం లేదు. ఎస్ మేము అడుగుతా ఉండదు అదే సార్, ఆ తల్లి అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందేమో, ఆ తల్లికి న్యాయం జరగాలి మనం అదే అంతే కదా. అటువంటి విషయంలో సపోర్టింగ్ గా ఉండడమే సార్. ఇటువంటి అన్ని ఉన్నతాశయాలు ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది సార్, కానీ మేమైతే 100% ఆ టైం వచ్చినంత వరకు ఆయన వెంట ఎప్పటి వరకైనా ఆయనతోనే నడుస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ అండి సార్. ఇంకా ఇద్దరు కాలర్స్ ఉన్నారండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి. హలో నమస్తే అండి, నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. ప్రసాద్ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. హలో అండి నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అవినాష్ అండి, వైజాగ్ నుంచి. అవినాష్ గారు ఇంకెవరు వచ్చినట్టు ఉన్నారు? అవినాష్ గారు మీరు లైన్ లోనే ఉండండి. యా ఓకే ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్ తోటి. షో వింటున్నారా ప్రసాద్ గారు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి సార్ తో. నమస్తే సార్, నేను విజయ నా పేరు ప్రసాద్ అండి, నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇది సజెషన్ కింద తీసుకుంటారో ఎలా తీసుకుంటారో తెలియదు కానీ అండి, మనకి పార్టీ అనేది జిల్లా స్థాయి మండల స్థాయి వరకు బాగానే ఇంతవరకు ఉందండి, కానీ గ్రామ స్థాయికి వచ్చేసరికి ఈ పార్టీలో బలోపేతం చేయడానికి కానీ లేదు సార్. చెప్పేయండి, తప్పే ఉంది, మనం మనం మాట్లాడుకోవాలి కదా. గ్రామ స్థాయిలో లేదు అసలు ఇంకా కమిటీలు, అంటే నా ఒపీనియన్ ఏంటంటే కనీసం ఒక నియోజకవర్గ స్థాయిలో కాకపోయినా మండల స్థాయిలో అయినా సరే కనీసం ఒక కోఆర్డినేటర్ని కానీ లేదంటే ఒక అధికారిని ఎవరో ఒకరిని ఒక జోనల్ ఇన్ఛార్జ్ కింద కానీ నియమించి కొంతమందిని వాళ్ళకి గ్రామ స్థాయి మీద పట్టు కల్పించినట్లయితే గ్రామ స్థాయిలో బాగా ఇది వెళ్తుంది. ఎందుకంటే మనకు వచ్చేవి పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానికి గ్రామ స్థాయి నుంచే పట్టు ఉండాలి సార్. కాబట్టి గ్రామ మనకి ఎప్పుడు ఆలోచన విధానం ప్రజలది ఎలా ఉంటుందండి అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తుంది, పర్ఫెక్ట్ గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారండి. కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఎప్పుడు ఆలోచించరండి. జెన్యున్ పర్సన్ వాళ్ళకి ఆ టైంకి మనం ఓటును రేపు ఉదయం వస్తుందంటే రాత్రికి ఎవరు వస్తున్నారు అన్నది చూస్తా తప్పితే, అంటే నేను మన పార్టీ అంతవరకు వెళ్ళలేదు, గ్రామ స్థాయిలోకి వెళ్ళట్లేదు ఫస్ట్ వన్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మండల స్థాయిలోని ఒక జోనల్ అధికారిని కానీ ఎవరినైనా నియమించి వారి ద్వారా గ్రామ స్థాయిలోని కనీసం ఒక గ్రామంలో ఒక 10 మంది కుర్రోళ్ళకైనా సరే ఈ యువతకి 10 మందికైనా సరే కల్పించి చెప్పిన 10 మంది చాలండి మనకి. గ్రామంలో మనకి యువత ఉంటే చాలు, మొత్తం గ్రామం అంతా వైపు ఖచ్చితంగా. కాబట్టి ప్రసాద్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రసాద్ గారు నేను చెప్తున్నాను సార్, మీ ప్రశ్నకు మీరు ఏమంటున్నారంటే మండల స్థాయి లేదా మనం ఆగిపోయి ఉన్నాము నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయికి వెళ్ళలేదు. నిజం సార్, ఇప్పుడు రేపు ఒక 100 మందిని కాన్స్టిట్యుయెన్సీలో సెలెక్ట్ చేసుకుని బాగా పనిచేసి చదువుకొని అంటే యాక్టివ్ అన్ని విధాల యాక్టివ్ గా ఉన్నారు, చాలా మందిని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామ స్థాయి వరకు తీసుకుపోయే కార్యక్రమం అతి త్వరలో జరుగుతుంది సార్. అన్ని నియోజకవర్గ సమీక్ష సమావేశాలు అయినాక జరుగుతాయి. రెండోది ఏంటంటే మీరు మాత్రం ఉన్నతమైన మాట అడిగారు సార్ గ్రామ స్థాయి, ఎందుకంటే ఎప్పుడైనా మనం గ్రామ స్థాయి నుంచే పైకి రావాలి, అలా వచ్చినప్పుడు ఆ రూట్. ఎందుకంటే మీరు విజయనగరం జిల్లా కదా సార్, సార్ విజయనగరం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఇక్కడ ఉన్న 13 జిల్లాల్లో ఏ ఊర్లో అయినా ఏ గ్రామంలో అయినా మీరు గ్రామ స్థాయి అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమాని లేకుండా ఏదన్నా ఊరు ఉందా సార్? లేదు సార్. అంటే వినండి, అభిమాని మీరు అడిగిందని చెప్తున్నా నేను, ఒక్క నిమిషం వినండి. లేదు కదా సార్, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏజెంట్ లేని ఊర్లు చాలా ఉన్నాయి సార్ గ్రామాలు. అవునండి, అదే నేను అంటున్నాను. మీరు ఇది ఒప్పుకున్నప్పుడు అది అభిమాని ప్రతి ఊర్లో ఉన్నాడు, ప్రతి ఊర్లో ఆయనకు లేని లేదు, కానీ ఆయనకి ఏజెంట్ లేని ఊర్లు చాలా ఉన్నాయి మొన్న.
అంటే మన అనుభవంతో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది, అక్కడికి వచ్చేటప్పటికి మా ఫలాని ఊరు, మేము మొదటి నుంచి ఇట్టు పని చేస్తున్నాం, మన ఊర్లో ఆ ఊర్లోనే ఏజెంట్ లేరు మీ పార్టీకి అని అడిగి నోట్ చేసుకున్న చాలా ఉన్నాయి సార్. అది మనకు మనమే మనం ఎట్లా పాజిటివ్ గా తీసుకుంటున్నాం అంటే, మనం ఇంకా మండల స్థాయి నుంచి కిందికి పంచాయతీ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు పార్టీలు నిర్మాణం చేసుకోలేదు కదా అని చెప్పి ఫస్ట్ దాని మీదనే దృష్టి పెట్టారు. అతి త్వరలోనే అవి జరుగుతుంది సార్ తప్పకుండా. ఎందుకంటే మనం ఇలా ఉన్నప్పుడు అంటే మన మైనస్ కూడా చూసుకోవాలి కదా, ఇక్కడ ఏజెంట్ లేనప్పుడు ఆయన ఏర్పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా సార్. ఇప్పుడు ప్రతి చోటకి నాయకుడు రాలేదు కదా సార్, మనందరం కూర్చొని ఎవరో మనం 10 మందిని 20 మందిని మీరు ఈ పంచాయతీలోకి 20 మందిని నాకు ఇవ్వండి అని అడుగుతాడు మీ మండల అధ్యక్షుడు. ఆ మండల అధ్యక్షుడిని మీ మండలంలో ఒక 40 మందిని ఇవ్వమండి అంటాడు, ఆ నియోజకవర్గం నుంచి 100 మందిని ఇవ్వమంటారు. అట్లా జరుగుతూ ఉంది సార్. ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైన గ్రామ స్థాయి వరకు కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఒక కాల్ ఉన్నారు మాట్లాడదామండి. అవినాష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. హలో సార్. అవినాష్ గారు ఫ్రమ్ వైజాగ్. హాయ్ సార్. హాయ్ అవినాష్, చెబుతాముడు. ఇప్పుడు మన ఇక్కడ మాట్లాడిన దాంట్లో జనసేన ఓటమి గల కారణం కొన్ని అంశాల్లో మీరు చెప్పింది ఏంటంటే డబ్బు పంచటం, డబ్బు పంచటం వల్ల వాళ్ళు గెలిచారు, డబ్బు పంచలేకపోవటం వల్ల జనసేన చెప్పలేదు. మధ్యలో వస్తున్నాను ఏమనుకోవద్దు, డబ్బు వస్తానని చెప్పలేదు. నేను ఏమంటున్నానంటే దాన్ని ఎట్లా చెప్పినానంటే మీకు అదే మీకు మిస్లీడ్ చెప్తున్నా తమ్ముడు. డబ్బులు ఇచ్చేసినప్పుడు తీసేసుకున్నారు కదా, ఆయన అడిగాడు సరే ఇట్లా వెళ్ళి చేసినాము వీళ్ళు ఏం లేకుండా అని అంటే నేనేమన్నానంటే అట్లా వేసినప్పుడు 50,000 ఓట్లు 100,000 ఓట్లు వస్తే అసలు ఏం లేకుండా ఒక మంచి పనంగా ఒక రూపాయి పంచకుండా ఇది నిజాయితీగా అంటే ఓ 11,000 14,000 ఓట్లు వచ్చాయి, ఈ 50,000 దాటడానికి సమయం పడుతుంది అని చెప్పి చెప్పాను. అంతేగాని డబ్బు పంచిన దాని వల్లే ఓడిపోయినాము, ఇంకా మిగతా అనే కాదు. మన పార్టీ కొత్త కాదు కదా, నిర్మాణము కొంచెం లోటుపాట్లు కమిటీలు ఉంటాయి కదా సోదర అవినాష్. వైనాట్ ఈ నిర్మాణ పరంలో ఇది ఎప్పటి నుంచో చెప్పుకునే వస్తున్నారు సార్, ఇంకా పార్టీ బలోపేతం అని దాదాపు 10 ఏళ్ళకి జరుగుతున్నదే ఇది. చాలా బాగా చెప్పావు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, నేను అదే సంపన్న ఇప్పటి వరకు నేను అదే అంటున్నాను సార్, సంపన్నులు ఎక్కువగా ఉన్న పేద దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఇది. సో మా నేనేంటంటే ఎప్పుడు సార్ అభివృద్ధి చెందేది అంటారు సూటిగా మీ ప్రశ్న, ఎప్పుడు సార్ అభివృద్ధి చెందేది అంతే కదా. వెరీ గుడ్. అదే అని కాదు సార్, నాకు పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మీరే అని కాదు, చాలా వరకు మన జన సైనికులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే డబ్బు పంచడం వల్ల ఆయన గెలిచారు, డబ్బు పంచలేకపోవటం వల్ల డబ్బు లేకపోవటం వల్ల మన నాయకుడు ఓడిపోయాడు. కానీ లోకేష్ 10,000 ఓటుకి పంచినట్టు ఆధారాలు ఉన్నాయి, అలాగే లాస్ట్ మూమెంట్ లో 15-20,000 వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, మరి ఆయన ఓడిపోయాడు. అలాగే మన గాజువాక వైజాగ్ గాజువాకలో జన సైనికులు ఎక్కువగా ఉన్న ప్రదేశం, అలాగే మా కాపు నియోజకవర్గం కూడా ఎక్కువగా మా కాపులు ఎక్కువగా ఉన్న ఏరియా కూడా అదే. అయినా సరే ఆయన ఓటమి పాలయ్యాడు. ఇదేంటి కారణం ఏంటి, డబ్బు ఒకటి కారణం కాదు కదా. ఇది నేను చెప్పాలనుకుంటున్నది, జనాలు ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నా, నేను చెప్తున్నాను అదే, నేను ఏదైనా సరే డబ్బు తీసుకున్నా జనాలు ఎవరికైతే ఇయ్యాలనుకున్నారో వాళ్ళకి వేసారు. అది ప్రజా మన జన సైనికులు చేసిన అల్లరి వల్ల ప్రజల్లోకి ఆయన వెళ్ళలేకపోయారు అనేది, జన సైనికుల వల్లే ఆయన ఓడిపోయాడు అనేది నేను బలంగా నమ్ముతున్నా. యా థ్యాంక్ యూ సార్. అవినాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడదామండి. అయితే ఇంకో కాల్ ఉన్నారు. హలో అండి నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? నమస్తే అండి, కీర్తి గారు. రామకృష్ణ అండి, మస్కట్ నుంచి మాట్లాడుతున్నాను. రామకృష్ణ గారు మస్కట్ నుంచి సార్ ఉన్నారు, మాట్లాడండి. హాయ్ రామకృష్ణ గారు. అలాగే నమస్కారం సార్ నాగేంద్ర గారు, మీరంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే మా ఎన్నయ్య గారు గుర్తించింది ఫస్ట్ కారణం మీరే సార్. సార్ మీరన్నా మాకు అంటే అభిమానం. ముందుకు వస్తారు సార్, ఇంకా ముందుకు వస్తారు సార్, ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి మాకు ప్రోత్సాహం లేదు, మీలాంటి పెద్దలు ఇప్పుడు మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఇంకా వస్తారు సార్, జనసేన కోసం పోరాడతాం సార్. మమ్మల్ని ఎంత ట్రోల్ చేసినా కానీ, మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన కోసం ఎంతకైనా వెళ్తాం సార్ మేము. అబ్బా నాకు ఈ రోజు ఇంకా రాత్రి భోజనం కూడా అవసరం లేదు సార్. అట్లనేం కాదు సార్, యాక్చువల్ ఏంటంటే చాలా మంది కష్టపడుతున్నారు కానీ ఎవరు గుర్తించలేదు సార్, మీరే గుర్తుపట్టారు సార్. అంటే నేను గుర్తించడం అంటే ఏంటంటే సార్, నేను ఎక్కువ నాకు ఈ సోషల్ మీడియా వెబ్స్ లో చూస్తూ ఉంటే
వాళ్ళకి ఎట్లా వస్తాను అంత టైం పాపం అక్కడ ఉద్యోగం చేసుకుంటా. అంటే కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళు అక్కడ పనికి పోతూ, అంటే మన ఇండియా మాదిరి కాదు కదా సార్, అక్కడ కంపల్సరీ పని చేస్తేనే వాళ్ళకి జీతం ఇస్తారు. అంత అటువంటి కండిషన్స్ లో కూడా టైం, డబ్బు అంటే ఓకే ఏదో ఇస్తున్నారు జీతం ఇచ్చినప్పుడు, టైం కూడా స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి, అంటే మీరు మీ కుటుంబంలో కలిపేసుకొని నాయకుడిని, మీ తమ్ముడు అన్నలాగా మీ మీ కుటుంబంలో ఉన్న సమస్యల మాదిరే జనసేన కలుపుకొని చేస్తున్నారు కదా, అది నిజంగా నాకు నా మనసుకు బలంగా తాకింది. నాకేంటంటే బలంగా తాకింది సార్. మీకు మేమేం చేయగలం సార్? శభాష్ రామకృష్ణ గారు, శభాష్ రామదాస్ గారు అంటే అది చాలు సార్ మీకు, మీరు చేసేదానికి. అది కూడా అనలేకపోతే మేము ఇక్కడ ఏం చేస్తాం అన్నట్టు సార్, మేము గుర్తించాలి కదా సార్, మీరు పని చేస్తున్నారు కదా, మీ పార్టీ 24 గంటలు 24 అవర్స్ ఛానళ్ళు, వెబ్ ఛానల్స్ లో మా నాయకుడు ఇంత గొప్పోడు మీరే తప్పు అని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కలిసి ఎదురుదాడి చేయకుంటే ఈరోజు మనం ఈ స్టాండ్ లో కూడా ఉండేవాళ్ళం కాదు సార్, నిజంగా చెప్తున్నాను. మనకు మనకు ఛానల్స్ లేవు, ఏం లేవు, ఉండేవాళ్ళం. ఆయన మన కోసం వచ్చాడండి, ఆయన వదులుకొని మన కోసం వచ్చాడు. అటువంటి ఆయన మన కుటుంబ సభ్యుడు అండి. ఆయన మన ఇంట్లో ఫ్యామిలీ ఎవరైతే మనం ఊరుకుంటామని ఊరుకోం కదండి. అలాగే జనసేన కోసం ప్రతి ఒక్క సైని కూడా కష్టపడాలండి సార్. సార్ సార్ చాలా 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 బాగుంది సార్, ముఖ్యంగా మీతో మాట్లాడి నాకు చాలా ఆనందంగా ఉంది రామకృష్ణ గారు. తప్పకుండా మీరు అలాగే పనిచేయండి సార్. మీ అందరినీ ముందుకు వెళ్తా ఉంటాం సార్. మాకు ఎవరికి భయపడము. మీకు ఒక మాట ఇస్తున్నాను సార్, ఏదో ఒక రోజు అందరూ ఒకే రోజు రాలేరేమో, వీళ్ళందరితో కనీసం ఇలా ఫోన్ లోనో ఒక అరగంట లేదంటే అందరిని కలిపి ఒకసారి సార్ దగ్గరికి తీసుకుపోయి, సార్ వీళ్ళంతా ఇంత శ్రమిస్తున్నారు సార్, అసలు మనకు మేము పని చేస్తున్నామని తెలియకుండా అవి ఈ రోజు 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు పబ్లిసిటీ కోరుకుంటున్నారు సార్. అది మేము పని చేస్తున్నామని తెలియకుండా మీరు అంత బాగా పని చేస్తా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చి మేము ఆయన కలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం. పార్టీని ముందుగా మనం మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా బలోపేతం చేయాలి సార్, ఎందుకంటే నాయకులు నాయకులు పార్టీ పరంగా అక్కడే ఉన్నారు కానీ గ్రామాల్లో తిరగట్లేదు సార్. మీరు దీనికోసం గట్టిగా మాట్లాడాలి సార్, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర సార్. తప్పకుండా సార్, తప్పకుండా సార్. నేను అనేది ఏంటంటే మనకు త్వరలోనే అన్ని కుదురుకుంటాయి సార్, మంచి కమిటీస్ ఏర్పాటు చేస్తారు గ్రామ స్థాయి నుంచి, పట్టణ కమిటీలు, మళ్ళీ మున్సిపల్ కమిటీలు, ఎవ్రీ కమిటీలు ఆ ప్రాసెస్ లోనే ఉంది సార్ పార్టీ. త్వరలోనే అన్ని సక్రమంగా జరుగుతాయి సార్. మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. చెప్పండి సార్, మాది ఉండి నియోజకవర్గం పక్కన బేవరం యూత్ ఉంది, జనసేన కోసం పోరాడు కానీ వెనకాల నాయకులు వాళ్ళ కొద్ది ప్రశ్నల వల్ల భయపడుతున్నారు సార్. ఎదురు ఎవరికి ఎదురు, అదే కొద్దిగా నాయకులు సపోర్ట్ ఉంటే కనుక సార్ మన పార్టీ ఇంకా ముందుకెళ్తా సార్. ప్రతి ఒక్కరు ఎదిరిస్తారు సార్ ప్రతి నాయకుడిని, ఎందుకంటే గ్రంథి శ్రీనివాసరావు గారు ఉన్నారు అక్కడ దగ్గరలోని, కానీ చాలా మంది బెదిరిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తారు సార్ మాట్లాడే వాళ్ళని. సార్ బెదిరిస్తే బెదిరిపోయే పార్టీ సార్ మంది, ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయే నాయకుడు సార్, మన వెనకలు ఉన్నది బెదిరిస్తే బెదిరిపోయే నాయకుడు సార్. ఒక మహిళలు అంత ధైర్యంగా మన నాయకుడు మాట్లాడిన వాళ్ళు నువ్వు మాట్లాడింది తప్పు క్షమాపణ చెప్పు అని ఒక మహిళలు ఎదురుడ్డి వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి అడగడానికి వెళ్తున్నారు అంటే ఆ నాయకుడు ఎంత ధైర్యం ఇచ్చాడు సార్ మనకు. కాకపోతే కొన్ని కొన్ని మీరు అన్నట్టు ఈ ఈ కొన్ని కొన్ని ఉంటాయి సార్ కొన్ని కొన్ని ఎత్తుపల్లాలు, వాటన్నిటిని ఈ అను ఇప్పుడున్న గతానుభవాలతో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి భవిష్యత్తు అంతా మనదే ఉండేటట్టు చేసే నాయకుడు మనకున్నాడు సార్. తప్పకుండా మన నాయకుడు వాళ్ళకు గుర్తింపు వస్తుంది సార్. మనం ఎందుకంటే సార్ ఏ పార్టీలో ఇటువంటి సామాన్య కర్త ఇప్పుడు మన మా ఫ్రెండ్ అయినటువంటి శ్రీకాంత్ గారిని గుర్తించారు సార్. నాకు అప్పుడు అనిపిస్తుంది సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలి సార్. ఒక సామాన్యుని కూడా గుర్తిస్తున్నారంటే ఒక్క జనసేనలో మాత్రం ఇటువంటి జరుగుతుంది సార్, వేరే పార్టీలు ఎక్కడ జరగదండి ఇలాగా. సార్ సార్ తప్పకుండా సార్ తప్పకుండా, ఎందుకంటే ఆయన అత్యంత సామాన్యుని నుంచి అసామాన్యుడిగా మేరునగా ధీరుడిగా ప్రతి విషయాన్ని సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన నాయకుడు సార్ ఆయన. కాబట్టి ఆయన చూడని ప్రపంచం లేదు. ఆయన 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 అంత విలాసవంతమైన జీవితం వదులుకొని మనతో పాటు చెట్టు కింద గుట్ట కింద కూర్చొని పదండి మాట్లాడుకుందాం మనం మన రాజకీయాలను మార్చుకుందాం అన్నప్పుడే ఆయన యొక్క లక్షణాలు ఎటువంటి గొప్ప మహనీయుడు సార్ ఆయన. అంత గొప్ప నాయకుడు దొరకడం నిజంగా ప్రతిసారి మనం గర్వపడాలి సార్, మనందరం గర్వించే నాయకుడు సార్ ఆయన.
ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీరు ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ వింటూ ఉండండి. టైం కూడా అయిపోవచ్చు. సో నాగేంద్ర గారు అండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాల్స్ రావడం తోటి టాపిక్ క్వశ్చన్ కూడా అడగలేకపోయాము. బట్ నేను అడుగుతానండి, నేను ఇప్పుడు సరే మన గురించి అందరూ మన జన సైనికులు వాళ్ళందరూ కాల్ చేసి మీతో మాట్లాడారు కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? నైట్కి నైట్కి జియోలు పాస్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి? అండ్ ఇందాక తేజస్విని గారు అన్నట్టు నేను కూడా చూశానండి, వాళ్ళు ఏంటంటే ఆ రాజధానికి ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రభుత్వం పేదలకి ఇవ్వాలనే ప్రస్తావన తీసుకొచ్చిందండి. ఆ ప్రస్తావం ఎందుకు అంటారు, గొడవలు పెట్టడానిక లేకపోతే రాజధాని కోసం ఇచ్చిన భూముల్ని పేదలకి కేటాయించడం ఏంటి, మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం 100% అట్టర్ ఫ్లాప్ అయిందమ్మా. ఎందుకంటే 151 ఇచ్చారు, 151 ఎస్ మేము ఒప్పుకున్నాం, మిగతా పార్టీలు ఒప్పుకున్నాయి. 151 ప్రజలు మీకు ఇచ్చి ఘన విజయాన్ని ఇస్తే మీరేమి ఇస్తున్నారు ప్రజలకు? వచ్చినప్పటి నుంచి రద్దు, ఒక కక్షపూరితమైన పరిపాలన. అంటే ఈ మాటకు ముందు ఏం చేస్తారంటే, మీరు చూడండి అసెంబ్లీ చూడండి, లాంగ్వేజ్ చూడండి, నాయకులు గతంలో ఎప్పుడన్నా ఈ భాష ఉండిందమ్మా? ఈ భాష ఎంత స్థాయికి దిగజారింది? ఒక ప్రజాప్రతినిధి ఒక మంత్రి వర్యులుగా ఉండి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా. రెండోది మీరు ఏం చేసినారు? ఇప్పుడు నేను మొన్న అడిగాను, నేను సార్ రాయలసీమకు కమిషనర్ కార్యాలయం ఇస్తున్నారంట, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం. ఎందుకమ్మా? తాగునీరు అడుగుతున్నారు రాయలసీమ ప్రజలు, కమిషనర్ కార్యాలయం ఎందుకు? ఈ ఎవరు భ్రమ పెడుతున్నారు ఇవన్నీ? అంతే మేము హైకోర్టు అడుగుతున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏ రకరకాలు అండి, శ్రీభాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించినారు, ఎవరు ఉల్లంఘించారు సార్? ఏమన్నారు హైకోర్టు? ఇప్పుడు మీరు రాయలసీమకు హైకోర్టు, మేము కూడా ఓకే ఇవ్వండి రాయలసీమకు, మేము కూడా రాయలసీమ వాళ్ళమే కదా, రాయలసీమకి ఇవ్వండి. హైకోర్టు ఇచ్చిన దాని వల్ల మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు చెప్పండి నాకు? దానివల్ల మీరు అడ్డుకుంటారా అభివృద్ధిని? ఏం అభివృద్ధి అమ్మా? కోర్టు ఇస్తేమని రాయలసీమలో ఇంకోర్టు దగ్గరే ఉంటుంది హైకోర్టు, ఇంకొంచెం ఎక్కువ కొట్టుకొని కేసులు ప్రతిష్ఠించుకోండినా, లేదా కోర్టు బయట వేరుశనగ కాయలు గుగ్గుళ్ళు అమ్ముకోమనా? అంటే ఈ మూడు ప్రాంతాల్లో మీరు ఇప్పుడు వాళ్ళకి బెంచ్ ఇస్తాం అంటున్నారు, ఆ బెంచ్ ఇక్కడ ఇచ్చి మాకు ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ ఇవ్వండి అమ్మా, ఒక మంచి పరిశ్రమ ఇవ్వండి. ఇచ్చాము అంటారు, ఏమన్నా అంటే స్టీల్ ఫ్యాక్టరీ అంటారు. ఇప్పటికి 4 ముఖ్యమంత్రులు టెంకాయ కొట్టారు మా స్టీల్ ఫ్యాక్టరీకి, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన వచ్చేటప్పుడు ఆ పైలాన్ కొంచెం క్లీన్ చేసేది, ఇప్పుడు అయిపోయింది ఉక్కు ఫ్యాక్టరీ, 30,000 మందికి ఉపాధి ఉద్యోగం, దీని ద్వారా వాళ్ళ పరోక్షంగా 2 లక్షల మందికి 3 లక్షలు పని జరగచ్చు కదమ్మా. మనలాంటి వాళ్ళు అడుగుతాం కదా, ఇప్పుడు రేపు పొద్దున్నే 30,000 మందికి ఇన్ని కోట్లు చేసే స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ కడుతున్నారని గర్వపడి మేము రాయలసీమలో ఉందని మేము కూడా ఛాతి ఉప్పొంగి గర్వపడే మేము రేపు బడ్జెట్ లో దానికోసం ఎంత పెట్టినామని చూడమా అమ్మా. ఆ లెక్క ఎప్పుడు పూర్తి కావాలమ్మా? అదే వాస్తవికతకు రావాలి. ఎందుకు వీళ్ళు జీవోలు ఇస్తున్నారంటే, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఓపెన్ గా ఇచ్చిన జీవోలు అంటే సీక్రెట్ జీవోలు ఎక్కువ, నాకు తెలిసి 160 చేరుకున్నాయి ఇప్పటికి, రాత్రి ఇచ్చిన జీవోలు 160, 138 ఉన్నాయి రీసెంట్, 160 చేరుకున్నాయి అమ్మా. ఎక్కడే కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, ఆయన ఇలా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు అలా చేసినారు అని ప్రజలు అనుకొని ఆయనకి 23 ఇచ్చి నీకు 151 ఇచ్చారు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరిని ఎందుకు అంత ఇదో అది ఉంది ఇది ఉంది? ఈరోజు బయట చూస్తే విద్య వైద్యం, మీరేం మీరు చేసేది గోరంతా, చెప్పేది కొండంతా. రేపు పొద్దున్న ఇంకొక 6 నెలలు పోతే మీ ఇప్పుడు నిజాయితీగా మీ యొక్క ఖజానా పరిస్థితి, బడ్జెట్ పరిస్థితి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడున్నాయి డబ్బులు? ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయా? మీరేమో నిద్ర లేస్తే ఏదో ఒక పథకం పేరుతో, అదొకటి నేర్చుకున్నారు ఎవరైనా ఏ గవర్నమెంట్లైనా,
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటుంది కదండి మేము ఇచ్చిన పథకాలతోటి జనాలు చాలా సుభిక్షంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, ఎటువంటి వ్యతిరేకత లేదు అని వాళ్ళు ప్రతిరోజు సమర్థించుకుంటూనే ఉన్నారు కదా. ఇవన్నీ తప్పుడు స్టేట్మెంట్లమ్మా, ఇవన్నీ ఎలక్షన్ల కోసం సంక్షేమ పథకాలు ఇవి, ఈ ఓట్ల కోసం పెట్టేటే గానీ ఇవన్నీ ఎవరు, అస్సలు పనికిరాని పథకాలు ఇవి. చాలా మంది నా దగ్గర, నేను కొన్ని చాలా వీడియోలు కలెక్ట్ చేస్తున్నాను నేను, మా 15,000 ఇచ్చి మాకు ఈ విధంగా మా దగ్గర వసూలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది పేరెంట్స్, ఏ బిడ్డలు కన్నా మేము చదివించుకోలేమా, మేము చదివించుకుంటాం కదా, చదివించి మా బిడ్డలను మీరు ఏ విధంగా అయితే ఉన్నతంగా చదవాలనుకుంటున్నారో ఆ ఉన్నతంగా చదివే ఏర్పాట్లు చేయండి, మాకేం డబ్బులు అవసరం లేదు అని అడుగుతున్నారు ప్రజలు. నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. ఈరోజు ఇనానమస్ గా కేజీ వాళ్ళు నువ్వు అందరూ ఎందుకు అభినందిస్తున్నారమ్మా, మీరు ఢిల్లీలో పోయి గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, హాస్పిటల్ విద్యా వైద్యం మీద పడ్డాడు అతను, అంతే వేరే పనే లేదు ఇంకా. నువ్వు ఇప్పుడు సామాన్య మానవుడు అంతే కదమ్మా, ఆరోగ్యం కోరుకుంటాడు, పిల్లలు చదువు కోరుకుంటాడు. ఒక్క గవర్నమెంట్ పాఠశాల అన్నా నువ్వు ఈ భోజనం కానీ మీరు చూడండి, మొన్న ఎక్కడో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే గర్ల్స్ స్కూల్లో ఒక బాత్రూమ్ లేదు. ఇంత పెద్ద కథనం వచ్చింది చూసారమ్మా, లేడీస్ 10th 9th చదివే పిల్లలు దూరంగా వెళ్ళి వస్తున్నారంట. ఆయన నిలబడి ఆఫీసర్ అడిగాడు ఎక్కడ పోయారు వీళ్ళు ఇంతసేపు లేట్, చంద్రబాబు చెప్పలేకున్నారు. అంటే అక్కడ 2 బాత్రూములు గతి లేదమ్మా, కానీ మనం ప్రతి ఆఫీసుకు, ప్రతి బడికి, ప్రతి పంచాయతీ ఆఫీసుకు రంగులు కొట్టించేసింది. ఆ రంగుల ప్లేస్ లో ప్రతి బడిలో 2 లావిటరీలు వచ్చేటివి కదమ్మా ఆడబిడ్డలకు, మన ఆడబిడ్డలకు. ఇవన్నీ ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. అంటే ఈ రంగులు కొట్టేసి ఈయన అయిపోయింది, ఈయన ఏదో చేసేసాడు, అన్నీ అయిపోయింది. మేము ప్రతిదీ చేస్తున్నాం. ఒక్కరన్నా మీ దగ్గర సబ్జెక్ట్ తెలిసిన మంత్రి ఉన్నారా అమ్మా? నేను అడుగుతున్నాను తప్పని. ఆయన ఆర్థిక మంత్రి చెప్తాడు ఏదో తీసుకొచ్చి అవి ఇవి అని చెప్తాడు. ఈయన మనకు ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఎవరమ్మా, మన నెల్లూరు ఆయన అనిల్ గారు, ఆయన చెప్తాడు, అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్తారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ కారులో నుంచి ఫ్లో చూసి వరద ఉధృతిని చూసి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరా అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసిందమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు తెలిసి మీకు తెలిసిన తెలియని విషయాలు తెలుసుకోండి. మీరు మంత్రి అయినాక అంటే బాగా చదువుకున్నాక మీరు ప్రతిదీ తెలియాలని, నాకు తెలియాలని లేదు, నన్ను అడిగి నేను నేర్చుకుంటున్నా. అది నా రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎన్ని, ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత, క్యూసెక్యులు అంటే ఏంది, టీఎంసీలు అంటే ఏంది, ఒక అడుగు పెంచితే ఎన్ని వాటి కెప్, అవన్నీ మీరు తెలుసుకోవాలి సార్. మీరు ఉన్న బాధ్యత ప్రభుత్వం నీకు అంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఇక్కడ ఎన్ని నీళ్లు నిల్వ ఉంటాయో కూడా తెలియకుండా చిన్న చిన్న విషయాలు. అంటే ఇంకా ఫైనల్ గా మన టైం కూడా అయిపోయింది సార్, ఇంకా 2 మినిట్స్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మీకు ఇప్పుడు మీ ఇంకో విషయం లాస్ట్ చివరిగా చెప్తున్నానమ్మా, ఈ రాయలసీమను వచ్చినప్పుడు సీమద్రోహి ఆయన శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకమ్మా సీమద్రోహి? సీమద్రోహి అంటే సీమకు ద్రోహం చేసిన వాడు అని. ఆయన ఏం చేశాడమ్మా సీమకు? ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గారు కూడా కాదు కదా, మరి ఏం చేశాడు ఆయన? నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్ కూడా లేని పవన్ కళ్యాణ్ గారిని చూసి వైసీపీ ప్రభుత్వం పదే పదే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది అని అనుకుంటున్నారు? ఒక్క ముక్కలో చెప్పండి సార్, ఇది నేను అడగాలనుకున్నది. యాక్చువల్ గా కాలర్స్ వల్ల నేను అడగలేకపోయాను. నాట్ ఓన్లీ వైసీపీ అమ్మా, వైసీపీ కావచ్చు, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే టార్గెట్ అమ్మా. ఎందుకంటే అంత నిజాయితీ కలిగిన నాయకుడు ఆయన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఇటువంటి నిజమైన నిస్వార్థపరమైన నిజాయితీ కలిగిన నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా అతను అనుకున్న మార్పు కొద్ది కొద్దిగా జరిగితే ఎవ్వరికి ఇంకా ఏమి ఉండదు, మన రాజకీయాలు ఏమి చల్లవు అనే ఒక ఆలోచన అంతే. దాంతో ముందు ఈత మొగ్గలోనే తుంచేయాలి అని ఎదురుదాళ్ళు రకరకాలు, కానీ ఇవన్నీ ఏమి చేయవు మా నాయకుడిని. మా నాయకుడు అన్ని విఘ్నాలను జయించి మేము అనుకున్నటువంటి నాయకుడి స్థానం నుంచి మనందరికీ పరిపాలకుడుగా వచ్చే రోజు త్వరలో వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఆయన వెంట నిలబడి సైనికుల్లాగా పోరాటం యుద్ధం చేస్తాం.
ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇందాక చాలా మంది కాల్ చేశారు, గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది జన సైనికులు, సింగపూర్, ప్రతి దేశంలోనూ మన జన సైనికులు ఉన్నారు, అండ్ వాళ్ళందరికి మీరు ఎటువంటి జనసేన తరపు నుంచి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు మీరు? నేనైతే ఒక సబ్మిషన్ చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు జరిగే ఈ ఈ పార్టీ కమిటీ మీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, వాటినే ఒక ఎన్ఆర్ఐ కమిటీ కూడా వేసి, ఎవరైతే ఇప్పుడు ఉన్న ఏ దేశాల్లో మన వాళ్ళు బలంగా పనిచేస్తున్నారో ఆయా కంట్రీస్ నుంచి ఒకరు ఇద్దరిని ఇద్దరు ముగ్గురిని నోటిఫై చేస్తూ వాళ్ళకు కమిటీ వేసి పార్టీ వాళ్ళు చేసిన కార్యక్రమాలను పార్టీకి చేరేటట్టు పార్టీ యొక్క సిద్ధాంతాలను వాళ్ళు డైరెక్ట్ గా పార్టీ నుంచి అక్కడ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కి చేరేటట్టు ఒక అది కూడా ఒక శాఖ ఏర్పరిస్తే బాగుంటది అని చెప్పి ఒకటి తయారు చేస్తున్నారు మిత్రులు నా స్నేహితులు. దాన్ని ఖచ్చితంగా మన నాయకుడి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ పార్టీ నుంచి మెసేజ్ వెళ్ళినప్పుడు, అంటే ఏంటంటే ఒక వాళ్ళకు ఒక ఉత్సాహం కదమ్మా చేయడానికి, పార్టీ నుంచి మెసేజ్ దుబాయ్ వాళ్ళకి వచ్చింది, ఖత్తర్ వాళ్ళకి వచ్చింది, కువైట్ వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు కదా, అనేది ఒక సిగ్నిఫికెన్స్ వాళ్ళు. అది చేయాలనుకుంటున్నాము, తొందరలో ఒక పర్ఫార్మర్ లాగా చేస్తున్నారు మిత్రులు కొంతమంది బయట వాళ్ళు ఇక్కడ వాళ్ళు కలిసి, అది సార్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఇంకా ఎట్లా బాగా చేయొచ్చు ఆయా సార్ సలహా మేరకు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని నేను అడగంగానే మీరు షోకి వచ్చి కాలర్స్ అందరితో మాట్లాడి చాలా చక్కని విషయాలు షేర్ చేసుకున్నారు సార్. మీకు రేడియో తరపు నుంచి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి, నా తరపు నుంచి ధన్యవాదాలు సార్. నా వైపు నుంచి కూడా కీర్తి గారికి మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు ఇంత మంచి తమ్ముళ్ళను మిత్రులను దేశ విదేశాల నుంచి నాతో కలిపి నా భావాలు వాళ్ళ భావాలు మరియు మా నాయకుడి యొక్క గొప్పతనం ఇన్ని విషయాలను మమ్మల్ని షేర్ చేసుకోవడానికి కారణమైనటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఎప్పుడు సర్వదా సదా మీ అందరి మీ తాతం శెట్టి నాగేంద్ర. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో లిజనర్స్ విన్నారు కదా ఈ రోజు కార్యక్రమం ఏదన్నమాట. సో అందరు విని మీరు చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఒక షో తోటి మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఆర్జే కీర్తి. అప్పటి వరకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండండి, విని వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ ఆర్జే కీర్తి సైనింగ్ అవ్. బాయ్, టేక్ కేర్.